ఏంటి లీలా, మీ కోడలతో చెప్తే చేపలు శుభ్రం చేసి ఇచ్చేదిగా? ఏం చేయను చిన్నమ్మా, వంటగదికి రానే రాదు. చేపల వాసన అసలు ఇష్టం లేదంట. తింటుందా? వంట చేస్తే బాగా తింటుంది, అందులో ఎలాంటి లోటు లేదు. చెయ్యి నీళ్ళల్లో తడవకూడదు. చేతికేమింది కట్టుకట్టుకుంటున్నారు? చేప కోస్తుంటే తెగింది. అమ్మ రాస్తున్నారని చెప్పింది. ఏమైంది, క్లైమాక్స్ దొరికిందా? ఐదారు క్లైమాక్స్ దొరికాయి, కానీ ఏది నిర్ణయించుకోవాలో తెలియడం లేదు. అలాగా అంతే కదరా బాబు. నా కొడుక్కి ఓ ఉద్యోగం ఇప్పించు. ఊరికి అటు ఇటు గాలి తిరుగు తిరుగుతున్నాడు. సినిమాలో ఏదో ఒక ఉద్యోగం, లైట్ పట్టుకోవటం లేక నటించడం. ఆ ట్యాంక్ వచ్చిందిరా, చూసుకున్నాడు. ఎందుకురా లోపలికి వచ్చినప్పుడల్లా ఫ్రిడ్జ్ తెరుస్తారు, ఇప్పుడు ఒకటి తెరిచి బయటికి వెళ్ళాడు. ఫ్రిడ్జ్ అయినా ఫోన్ అయినా లోపల ఏమీ లేకపోయినా సరే అప్పుడప్పుడు ఓపెన్ చేయకపోతే మనసు కష్టంగా ఉంటుంది. అలాగా బరా, ఇదిగోరా నువ్వు అడిగిన సైజు, జాగ్రత్తగా దించండి. ఇటువైపు మీ సినిమా చూసాను, చాలా బాగుంది. సినిమా క్లైమాక్స్ అంతా దొరికిందా? విశాల్ కదా హీరో, సూపర్. నాన్న చెప్పారు. నువ్వు వెళ్ళి రాయరా, ఇవన్నీ నేను చూసుకుంటా అన్నా. ఒక సెల్ఫీ బాబు, ఇక్కడ మెట్లు ఉన్నాయి, చూసుకుంటారండి. థ్యాంక్ యూ అన్న. రేయ్, ఏంట్రా ఫోన్? ఇలా 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 రండి. ప్రియాస్ డాడ్. కవర్ ఫోటో చాలా బాగుంది. బామ్మ గీసింది. బామ్మ గీసిందా? అందుకే మీ గుండు కరెక్ట్గా సూట్ అయింది. కష్టపడి గీసింది, బలవంతంగా నేనే గీయించాను. డాడీ నేను వెళ్ళొస్తాను. ఈ రోజు వెళ్ళన్నావు? లైబ్రరీ వరకు వెళ్ళాలి. ఓ డాడీ అయితే నేను వెళ్ళొస్తాను. ఏంటి, ఎందుకంటే కాస్త డొమెస్టిక్ వైలెన్స్ డీల్ చేయాల్సి ఉంది. సరే వెళ్ళు. టీ తర్వాత తాగొచ్చులే. నేను డ్రాప్ చేస్తాను. తిరిగి ఎగురుకుంటూ రావాలా? మీరందరూ చాలా బిజీ అయిన మనుషులు కదా, తిరిగి దింపడానికి మీకు టైం ఉంటుందా? అసలు ఏంటిది, నేనే డ్రాప్ చేస్తాను, మళ్ళీ నేనే తీసుకొస్తానులే. హలో కిచ్చు, ఇదిగో నేను వస్తూనే ఉన్నాను. 10 మినిట్స్ నువ్వు ఇంట్లోనేగా ఉన్నావు, పోరా ఒంటరిగానే. సరే. వాడింటికి నువ్వెందుకు వెళ్తున్నావు? ఇంట్లో లైబ్రరీ కనేగా బయలుదేరావు. చెవులు వినిపించట్లేదా నీకు? దేవుడా, డాడీ బర్త్డేకి ఒక సర్ప్రైజ్ ఇవ్వాలి, అప్పుడు వాడే చెప్పాడు అందరూ విష్ చేసేటట్టు ఒక వీడియో చేద్దామని, అందుకే ఇప్పుడు వెళ్తున్నాను. చాలా గొప్పడికి ఇచ్చావు ఇలాంటి పని. నువ్వేగా చెప్పావు వాడు మంచోడు కాదు, అలాంటి వాడు అది అని, కానీ వాడింటికి వెళ్ళాలి కదా. సరే నేను వెళ్ళను, అయితే నువ్వే డీల్ చేయి. నేను అక్కడికి వెళ్ళను, నువ్వే హ్యాండిల్ చేయి. ఏంటి చేయవా? నేను చేస్తాను. నువ్వు చెయ్యవు అంటే అప్పుడు నేను వాడిని చేయమంటాను. చేస్తానని చెప్తున్నానుగా. శ్రమంగా ఉండదా, మీరందరూ చాలా బిజీ అయిన మనుషులు కదా. అమ్మా తల్లి కాపు, నేను చేస్తాను. అమ్మ తల్లి అంట, ఇదో చాలా కష్టమైన పని చెప్పినట్టు చెప్తున్నావు అంటనే. నేనేం కావాలని అలా చెప్పలేదు, కానీ నీ ఎక్స్ప్రెషన్ చూస్తే అలాగే అనిపిస్తుంది. అయితే నువ్వు నా మొహం చూడకో, ఇన్ని సమస్యలు జరుగుతున్నా అర్థం చేసుకోకుండా ఎక్స్ప్రెషన్ ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు? నువ్వు ఏడిచినంతగా ఏం చెప్పాను? You're my everything. You're my sweetheart. You're my world. I'm happy when you're around me. ఇవన్నీ నేను పంపానా? అది కూడా నీకు గుర్తులేదు కదా అంటో. ఇంతకు ముందంతా నువ్వు బాధగా ఉన్నప్పుడు ఎప్పుడు నాకే కదా కాల్ చేస్తావు. I miss the way you used to be. సార్, ఏమైంది, క్లైమాక్స్ ఏదైనా మూవ్ అయిందా? మూవింగ్ లోనే ఉన్నాను. అయితే అయిందా? అయిపోతుంది. చూసావా, నేను చెప్పానుగా ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా కూర్చొని రాస్తే పూర్తవుతుంది అన్నానుగా. అవునవును, ఇప్పుడు బాగొచ్చింది కదా. గుర్తుంది కదా సండే, మనం వెళ్ళి ఈ కథని అద్భుతంగా చెప్పి ఎలాగైనా ప్రాజెక్టు మొదలు పెట్టాలి. త్వరగా కానివ్వు. సరే, దయచేసి ఇలా ఏడవడం ఆపేసి, ఇది చిన్న విషయమే కదా, నేను చేసిస్తానులే, వీడియోనే కదా.
సరే ఇక ఏడాడు ఆపు, నేను చేసిస్తానులే సరేనా? యాభయ్యవ పుట్టినరోజుని చేసుకుంటున్న జోసెఫ్ లోపస్కి మా యొక్క హృదయపూర్వకమైన పుట్టినరోజు శుభాకాంక్షలు, మరియు నిండు ఆరోగ్యంతో సంతోషంగా జీవించాలి. సూపర్ టైమింగ్. ఓ, దీన్ని సినిమాలాగా చేస్తారన్నమాట. నాన్నకొకసారి చూపించరా? చూపించడానికి ఇది ఇంకా రెడీ అవ్వలేదు నాన్న. అయితే ఈ విషయం జోసెఫ్కి తెలియదు కదా? తెలుసుకున్న తర్వాత ఇలా సర్ప్రైజ్ అవుతుంది నాన్న. వాడు వాళ్ళ డాడీకి సర్ప్రైజ్ ఇస్తున్నాడు, మీ అమ్మకి నాన్నకి కూడా ఏదైనా సర్ప్రైజ్ ఇవ్వరా? ఇదిగో, ఇది ఒకసారి చూసి చెప్పరా. ఏంటి, ఫోనా? మీ దగ్గర ఉందిగా. ఉంది, అయినా మీరందరూ వాడుతున్నారు కదా ఇలా ముట్టుకుని ముట్టుకుని వాడే ఫోను. ఏది, స్మార్ట్ ఫోనా? బెస్ట్. ఎరా, నా కొడుకు పెద్ద ఫిల్మ్ డైరెక్టర్ అయినప్పుడు నేను ఇలాంటి చిన్న ఫోన్ పెట్టుకుంటే వాడికే కదరా అసహ్యం. కానీ మీరు యూజ్ చేయడానికి కొంచెం కష్టంగా ఉంటుంది. అది ఉపయోగిస్తున్న కదరా తెలుస్తుంది, అయినా నేర్పించడానికి మీరు అందరూ ఉన్నారు కదా. ఇది మన జోసెఫే కదా? ఆటోబయోగ్రఫీ. ఇదెప్పుడు వచ్చింది, నేను చూడలేదే. ఇంకా రిలీజ్ అవ్వలేదు. ఇది 50th బర్త్డే ఉంది కదా, అప్పుడు అనౌన్స్మెంట్ ఇస్తారు. ఇప్పుడు చాలామంది ఇలా రాస్తున్నారులే, ఊరికే బిల్డప్ కోసం కదూ. అనుకున్నంత మాత్రాన ఎవరూ రాయలేరు. నానా, ఇలాంటి బుక్ మీరు రాయగలరా? కావాలనుకుంటే రాయొచ్చు, అందులో ఏముంది? ఏమని రాస్తారు? లైఫ్లో మనకి ఏదైనా ఎక్స్ట్రాడినరీగా జరిగితేనే ఇలాంటి బుక్ రాసే అవకాశం ఉంటుంది. అవునులే, మీ డాడీ పెద్ద ఎక్స్ట్రాడినరీ కదా. అందులో డౌటే ఉంది, లైఫ్లో మీకంటే 10 ఏళ్ళు చిన్నవాడే, ఆయన చాలా మంచి పొజిషన్లో ఉన్నాడు. కావాలంటే ఊరికే జోసెఫ్ లోపస్ అని గూగుల్లో సెర్చ్ చేయండి. 2-3 పిహెచ్డీలు, ఫేస్బుక్లో చాలా ఫాలోవర్స్. ఇదిగో ఈ పేజ్ చూసావా, చూడు. ఇదంతా అతని అచీవ్మెంట్స్. మీ బయోగ్రఫీ రాయడానికి సగం పేజ్ కూడా నిండదు. కావాలంటే వెరైటీగా పేరు పెట్టుకోవచ్చు. నేను ఆలివర్ ట్విస్ట్ అని. నాకు ఇంతకుముందు షాప్ ఉండేది, దాన్ని మేనేజ్ చేయలేక దాన్ని ముయ్యాల్సి వచ్చింది అని. ఇప్పుడు మా డాబా పైన వెజిటేబుల్స్ పండిస్తూ నేను ఖాళీగా తిరుగుతున్నాను అని. ఇంతకన్నా రాయడానికి ఇంకేముంది? ఇది సగం పేజ్ కూడా రాదనుకుంటాను నాన్న. అన్నయ్య, ఓ ఏమిటి శబ్దాలు? ఏంటన్నా, నాన్న బాధపడతారు కదా. బాధపడతాడా? ఎవడరా చెప్పింది నీకు, పిచ్చోడా. ఏంటి, కుక్కొచ్చింది? ఈ మనిషి ఊరికే భయపెట్టేస్తాడు. నేను ఒలివర్ ట్విస్ట్. ఇంతకు ముందుగా కొట్టు పెట్టుకున్నాను, కాలానికి తగినట్టుగా మారలేక కొట్టు మూసేశాను. ఇప్పుడు ఇంటిపైన ఒక చిన్న కూరగాయల తోట పెట్టుకొని బతికేస్తున్నాను. మనసులో పెట్టుకుని అలా చెప్పి ఉండడు. అయినా వాడు అలా అనేసరికి రాత్రంతా నాకు నిద్రపట్టలేదురా. ఈ 60 సంవత్సరాల జీవితానికి అసలు అర్థమే లేనట్టు అనిపించింది. దానికేంటి ఇప్పుడు కథ రాస్తావా? ఆత్మకథ, హాలీవుడ్ ట్విస్ట్ ఆత్మకథ. దానికిప్పుడు మన జీవితంలో ఏదైనా ఎక్స్ట్రాడినరీగా జరగాలి కదా. ఏంట్రా, ఏమిటి? ఎక్స్ట్రాడినరీగా ఏమీ లేదా, కొంచెం బాగా ఆలోచించు.
ఏదో ఉండుంటుంది. అయ్యో భయపడ్డాను. ఏంట్రా మన జీవితంలో కూడా ఉందిరా ఒక ఎక్స్ట్రా ఆర్డినరీ సంఘటన. చెయ్యి నోర్మయ్యి, అందుకని అర్ధరాత్రి ఫోన్ చేసి భయపెడతావని ఉన్నాను. చెత్త వెధవా, నీకేదో అయిందని భయపడి చచ్చాను. ముందు ఫోన్ పెట్టు. ఎలా నిద్రపోతుందో, పిడుగు పడినా తెలీదు. మొద్దు నిద్ర. Hey guys. Hi, this is Venkatesh here. This is Vijay Devarkonda. Hi, this is Samantha. Velampuna Srinivas. Watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Do subscribe to Telugu Film Nagar. Telugu Film Nagar. Please subscribe to Telugu Film Nagar. You're watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar for the latest updates. Telugu Film Nagar. చిన్న బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని నొక్కండి.